హాయ్ ఫ్రెండ్స్ మనం హిస్టారికల్ వీడియోస్లో భాగంగా మనం లాస్ట్ వీడియోలో మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించిన పూర్వ చరిత్ర పూర్వయుగ చరిత్ర గురించి అయితే వీడియో అయితే చేసుకున్నాం కదా సో మరి ఆంధ్రప్రదేశ్ చరిత్రను మనం పూర్వ ఆంధ్రప్రదేశ్ చరిత్రను మనం నాలుగు భాగాలుగా చెప్పుకున్నాం కదా పూర్వయుగం చరిత్ర పూర్వయుగం అలాగే చరిత్ర మధ్యయుగం అలాగే మరి ఆధునిక యుగం ఈ విధంగా నాలుగు భాగాలలో భాగంగా ఒక్కొక్క చరిత్రలో కొన్ని కొంతమంది రాజులు కొన్ని వంశాలు అయితే పరిపాలించడం జరిగిందనమాట సో మరి లాస్ట్ వీడియోలో మనం పూర్వయుగం గురించి తెలుసుకున్నాం కదా ఆ తర్వాత మరి పూర్వయుగం పూర్వయుగం తర్వాత మనకి మౌర్య వంశం గురించి అయితే తెలిసిపోతుందనమాట మన యొక్క చరిత్రలో ఆంధ్రప్రదేశ్ని మౌర్య సామ్రాజ్యం అనేది ఎలా పరిపాలించింది మరి ఈరోజు మనవిడిలో అసలు మౌర్య సామ్రాజ్య స్థాపన ఎలా జరిగింది మౌర్యుల అయినటువంటి చంద్రగుప్త వర్మ సో మరి ఎలా పరిపాలన సాగించాడు అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మౌర్యుల యొక్క విశిష్టత ఏంటి అవన్నీ రోజు మన వీడియోలో మనం తెలుసుకుందాం మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకునేటువంటి ఈ వీడియోనే చాలా చాలా ఇంపార్టెంట్గా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ సో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అలాగే మరి ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతున్నాను అలాగే మరి ఇంకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చెప్పే వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే హిస్టరీలో మౌర్య సామ్రాజ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హిస్టరీ అనమాట సో మరి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి సో ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా ఈ రోజు మనం మౌర్య సామ్రాజ్యం గురించి అయితే చెప్పుకుంటున్నాం కదా సో మరి అసలు మౌర్య సామ్రాజ్యం అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే కనుక క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో అయితే ప్రారంభించబడింది ఈ యొక్క మౌర్యుల కాలం సో నూట ఎనభై ఏడుతోటైతే అంతమవడం జరిగిందనమాట సో మరి ఈ మధ్య కాలాన్ని మనం క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఒకటి నుంచి నూట ఎనభై ఏడు వరకు కూడా ఉన్నటువంటి కాలాన్ని మనం మౌర్య సామ్రాజ్యంగా చెప్తూ ఉంటామన్నమాట సో మరి అటువంటి మౌర్య వంశంచే పరిపాలించబడినటువంటి ఒక ప్రాచీన బలమైన విశాలమైనటువంటి సామ్రాజ్యం ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరో అంతే కనుక చంద్రగుప్త మౌర్యుడు తప్పకుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు మరి చంద్రగుప్త మౌర్యుడు మహాపద్మానంద మనవడు చంద్రగుప్త మౌర్య నందరాజులకి అడవి జాతికి చెందిన ముర అనే స్త్రీకి జన్మించినట్టు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి చెప్తున్నాయన్నమాట చంద్రగుప్తుని పేరు ముర అనగా అడవిలో నెమల్లని సంరక్షించే జాతికి చెందినది సో ఈ విధంగా తల్లి పేరును మౌర్యగా మార్చుకుని తన రాజ్యాన్ని పరిపాలించేవాడు మన యొక్క మరి చంద్రగుప్త మౌర్యుడు మరి నంద వంశస్థుల వలన అవమానం పొందినటువంటి చాణక్యుడు ఎలాగైనా నందరాజ్యం నాశనం చేయాలనే ఆశయంతో చంద్రగుప్తుని రచ్చగొట్టి తన చేతిలో వంశస్థులను చంపేలాగా చేశాడని చరిత్ర ఆధారాలు అయితే చెప్తున్నాయి మరి ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం గురించి చెప్పేటువంటి వాటిలో ముద్ర రాక్షస అనే గ్రంథం అనేది చాలా చాలా ముఖ్యమైనది అనమాట సో ఆ గ్రంథంలో చంద్రగుప్త మౌర్య వంశస్థుల కుమారుడు అని క్లుప్తంగా వివరించారు దీంతో బలం పుంజుకున్నటువంటి చంద్రగుప్తుడు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై రెండులో నలభై నందవంశ పరిపాలనకు తెరదించి తానే ఒక మహాసమర సంస్థానాన్ని అయితే స్థాపించడం జరిగింది మరి అలెగ్జాండర్ నాయకత్వంలో గ్రీకుల దండయాత్రలో సమయమున స్థానిక రాజ్యాల మధ్య ఉన్నటువంటి మనస్పదను ఉపయోగించుకుని తన సామ్రాజ్య సరిహద్దులో అమితంగా పెంచాడు క్రీస్తుపూర్వం మూడు వందల పదహారు నాటికి దాదాపు ఉత్తర భారతం అంతా ఇతని ఆధీనంలో అయితే ఉందన్నమాట సో మరి అలెగ్జాండర్ సేనాన్ని పశ్చిమ ఆసియా ప్రాంతాల పరిపాలనని పరిపాలించిన సెక్యులర్స్ ఓటమిని అంగీకరి ఓడించి సో మరి తన అధికారాన్ని అయితే సుస్థిరం చేసుకున్నాడు మరి ఈ విధంగా ఆ చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై సంవత్సరంలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు కదా అసలు ఈ మౌ మరి మౌర్య సామ్రాజ్యానికి ముందు ఎవరు పరిపాలించేవారో తెలుసుకోవాలన్నమాట అసలు స్టోరీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో మరి అంతకుముందు నంద వంశస్థులు నంద రాజులు పరిపాలించేవారు మరి ఆ నంద రాజుల నుంచి మౌర్యులకు అధికారం రావడానికి మెయిన్ కారణం ఎవరో తెలుసా మన మన ఆర్థిక శాస్త్ర పితామహుడైనటువంటి చాణుక్యుడు అనమాట చాణుక్యుడికి కారణంగానే మౌర్య వంశం అనేది స్థాపించబడింది అసలు ఏ విధంగా స్థాపించబడింది అసలు చాణుక్యుడు ఏ విధంగా మౌర్య వంశ స్థాపనకే కృషి చేశాడు అసలు చాణుక్య శపథం మనం మనం వింటూ ఉంటాం కదా అసలు ఆ చాణుక్య శపథం ఉన్నటువంటి చరిత్ర ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మౌర్య సామ్రాజ్యానికి ముందు మనకి మరి నంద సామ్రాజ్యం భారత ఉపఖండంలో విశాల ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేదనమాట అంటే మౌర్య సామ్రాజ్యానికన్నా ముందు నందల సా నందుల సామ్రాజ్యం అయితే పరిపాలిస్తూ ఉండేది మహాజానపదాలను జయించడం వల్ల నంద సామ్రాజ్యం పెద్ద సైనిక మరియు ఆర్థికంగా శక్తివంతమైన సామ్రాజ్యంగా అనేక పురాణాల ప్రకారం చాణక్యుడు నంద నందర్ సామ్రాజ్యం యొక్క రాజధాని మగధలోని పాటలీపుత్రకు ప్రయాణించాడు మరి ఈ విధంగా సాగుతూ ఉన్నటువంటి నంద సామ్రాజ్యానికి మెయిన్గా మన చాణుక్యుడే మెయిన్గా ఉండేవాడు అంట మరి అక్కడ చాణుక్యుడు నందాల కోసం మంత్రిగా పనిచేసేవాడు ఒక మంత్రి పదవిలో వీళ్ళ యొక్క నందుల దగ్గర మనకు చాణుక్యుడు చాణక్యుడు అయితే చాలా తెలివిగా అయితే పనిచేసేవాడు అయితే చాణుక్యుడు ఒకసారి తనదైన తెలివితో ముందుగానే గ్రహించి అలెగ్జాండర్ దండయాత్ర చేయబోతున్నాడని చెప్పేసి అయితే తెలియజెప్పడం జరిగింది దానికి నంద చక్రవర్తికి చే తెలియజెప్పడం జరిగింది అప్పుడు నంద చక్రవర్తి మరి మన యొక్క చాణుక్యుని అయితే అవమానించి మరి బహిష్కరించడం జరిగింది చాణక్యుడు అప్పుడు అప్పుడు చాణక్యుడు ఏం చేశాడంటే కనుక తన యొక్క శిగ ముడిని వేసి నంద సామ్రాజ్యాన్ని కూల్చేదాకా నేను నిద్రపోనని నంద సామ్రాజ్యాన్ని ఓడించి తిరిగి కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించేలా చేస్తానని చెప్పేసి అయితే శపథం అయితే చేయడం జరిగిందంట సో దాన్ని మనం చాణక్య శపథంగా చెప్తూ ఉంటారు ఈ విధంగా చాణక్యుడు శపథం చేసి అక్కడి నుంచి అయితే వచ్చేయడం జరిగింది మరి ఆ చాణక్య శపథం కారణంగానే మరి ఈ యొక్క మౌర్య సామ్రాజ్య స్థాపనకైతే పునాదులు పడినాయి అనమాట నంద సామ్రాజ్యంలో చాణక్యుడు జరిగిన అవమానానికి బదులుగా మరి యొక్క చాణక్యుడు ఈ యొక్క మౌర్య స్థాపన చేయడం జరిగింది మౌర్య సామ్రాజ్య రాజు అయినటువంటి చంద్రగుప్తుడికి మరి సహాయం చేసి మరి తన సామ్రాజ్యాన్ని నిలపడంలో ఎంతో సహాయం చేశాడు మన యొక్క చాణక్యుడు అనమాట అలా చాణక్యుడు శపథం చేసి అక్కడి నుంచి వెళ్ళి వచ్చేస్తూ ఉండగా చాణుక్యుడికి ఒక దృశ్యం అయితే కనబడింది అనమాట ఒక భీకర యుద్ధం అయితే చూశాడు ఒక చిన్న కుర్రాడు సో యుక్త వయసులో ఉన్నటువంటి ఒక కుర్రాడు ఒక యుద్ధాన్ని చూసి యుద్ధం చేస్తాను చూసి ముగ్ధులైపోయాడు అతను ఎవరో కాదు మన యొక్క చంద్రగుప్త మౌర్యుడు అనమాట మరి ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు చిన్న వయసులోనే తన యొక్క యుద్ధాన్ని చూసి అప్పుడే మన యొక్క చాణుకుడు అయినా ఫిక్స్ అనమాట ఇతడిని రాజుగా చేయాలి ఆ వంశస్థులు ఎలాగైనా సరే ఓడించి మరి సాయం సాయం చేసి ఎలాగైనా సరే నందవంశస్థులను ఓడించి ఈ యొక్క చంద్రగుప్త ఈ కుర్రాన్ని మరి రాజును చేయాలి అని చెప్పేసి బలంగా భావించినటువంటి చాణుక్యుడు చంద్రగుప్త మౌర్యుడి దగ్గరికి వెళ్ళి చంద్రగుప్తుడికి సహాయం చేసి మరి నందుల సంస్థానం కూలిపోయేలాగైతే చేయడం జరిగింది అయితే నంద సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చంద్రగుప్తుడు చేసినటువంటి ప్రచారానికి సంబంధించిన చారిత్రాత్మకంగా నమ్మదగిన వివరాలు అందుబాటులో లేవు మరియు శతాబ్దాల తర్వాత రాసిన పురాణాలు అస్థిరంగా ఉన్నాయి బౌద్ధ జైన మరియు హిందూ గ్రంథాలు మగధను నంద రాజవంశం పరిపాలించిందని చాణుక్యుడు సహ సలహాతో చంద్రగుప్తుడు నంద సామ్రాజ్యాన్ని జయించాడని చెప్తారన్నమాట చంద్రగుప్త మరియు చాణుక్యుల సైన్యం మొదట నంద బయటి ప్రాంతాలను జయించి చివరకు నంద రాజధాని అనేటువంటి పాటలీపుత్రాన్ని ముట్టడించింది బౌద్ధ ముళ్ళు లోకాల్లో విజయానికి భిన్నంగా నంద రాజవంశం శక్తిమంతమైనటువంటి మరియు సుశిక్షిత సుశిక్షితలైనటువంటి సైన్యాన్ని కలిగి ఉన్నందున ప్రచారం హోరాహోరీగా సాగిందని హిందూ మతాలు మరియు జైన గ్రంథాలు అయితే చెప్తున్నాయి బౌద్ధ మహా వం వంశ టికా మరియు జైన పరిశిష్ట పర్వన్ చంద్రగుప్త సైన్యం నంద రాజధానిపై విఫలమైన దాడిని నమోదు చేసింది చంద్రగుప్తుడు మరియు చాణక్యుడు నంద సామ్రాజ్య సరిహద్దుల్లో ఒక ప్రచారాన్ని ప్రారంభించారు క్రమంగా నంద రాజధానికి వెళ్లే మార్గంలో వివిధ ప్రాంతాలను జయించారు ఆ తర్వాత అతను స్వాధీనం చేసుకున్న భూభాగాల్లో సైన్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తన వ్యూహాన్ని మెరుగుపరిచాడు మరియు చివరకు నంద రాజధాని పాటలీపుత్రాన్ని ముట్టడించాడు అక్కడ ధననందని ఓట ధననంద ఓటమిని అంగీకరించాడు ఆ క్రమణ ముద్ర ముద్ర రాక్షస నాటకంలో కల్పితమైంది ఇందులో చాణక్య చంద్రగుప్త పురాణం యొక్క ఇతర సంస్కరణలో కనిపించని కథనాలు అయితే ఉన్నాయంట ఈ వ్యత్యాసం కారణంగా దామాస్ ట్రాట్మాన్ ఎటువంటి చారిత్రక ఆధారాలు లేకుండా చాలా వరకు కల్పానిక లేదా పురాణ గాథ అని సూచించాడు మరి ఈ విధంగా మరి నంద సామ్రాజ్యాన్ని చాణుక్యుడు అంతం చేస్తారని శబ్దం చేసిన తర్వాత ఆ చాణక్యుడికి దొరికినటువంటి ఒక ఆయుధమే మనకి చంద్రగుప్త మౌర్యుడు అనమాట మరి చంద్రగుప్త మౌర్యుడితోటి మరి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఒకటిలో మరి ఈ విధంగా స్థాపించబడినటువంటి మౌర్య సామ్రాజ్యం మరి ఆంధ్రప్రదేశ్ని ఎంతో కాలం మరి ఏలడం జరిగిందనమాట మరి మౌర్య సామ్రాజ్యంలో చెప్పుకోదగిన రాజుల్లో చంద్రగుప్త మౌర్యుడు మరి అలాగే అశోకుడు అలాగే మరి బింబిసారుడు సో చంద్రగుప్త మౌర్యుడు యొక్క కుమారుడు బింబిసారుడు సో ఈ విధంగా మరి రాజులు మౌర్య కాలంలో రాజ్య పరిపాలన అయితే కొనసాగించారనమాట సో మరి ఈ యొక్క వీడియోలో మనం మౌర్య సామరస్థాపన ఎలా జరిగిందో తెలుసుకున్నాం కదా మరి రేపటి వీడియోలో చంద్రగుప్త రాజు అయినటువంటి మరి చంద్రగుప్త మౌర్య వర్మ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఆ తర్వాత వీడియోలో మరి మనం బింబిసారు వారి గురించి ఆ తర్వాత అశోకుడు గురించి సో ఇలా మౌర్యకు సంబంధించినటువంటి వివిధ వీడియోలు అయితే మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాం మనవి అలాగే మీకు మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మా ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్